తెలుగువారి ఆత్మగౌరవం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మంత్రి ఇలాఖా నుండి ఎన్ఆర్టీ సెంటర్ వరకు రిహర్సల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ గంజి చంద్రకుమారి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలను అమలు చేయడంలో నాంచుడు ధోరణి అవలంబిస్తుందని, అదేవిధంగా రావాల్సినటువంటి రాయితీలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన లోటును భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నపల్లూరు పేట నియోజకవర్గంలో కూడా మరి గౌరవ మంత్రి వారి ఇద్దరు ప్రతిపాటి పుల్లారావు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు దీనికి ముగింపు మాటలు చెప్పి పూర్తి చేయవలసిందిగా కోరుతాను. మళ్ళా వాటి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వమే తిరుగుబాటు చేసి మోడీ పతనానికి బీజేపీ పతనానికి నాంది పలికారు. అది సక్సెస్ అయ్యేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వేస్తే ఆ అడుగు వెనక అడుగు ఉండదు, ముందడుగు తప్ప. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి చూసే ప్రశ్నే ఉండదు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని ఒక వేదిక మీదకు ఒక ఫ్రంట్ ని ఏర్పాటు చేసి పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా 120 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షల్ని